ఖర్చు అవుతుంది. అయినా ఎందుకు పోస్తున్నారు వాటి మీదనా? వాస్తవంగా దానివల్ల లభించే మిగులు ఎవరికి? మనకి. మన వాహనాలు రిపేర్ తగ్గింది, మన నడువుల నొప్పులు తగ్గుతున్నాయి. అట్లాగే ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక స్కూల్ చక్కగా బాగు చేస్తే ఎవరికి బెనిఫిట్? అక్కడ ఆ ఊరి పేదోడికి బెనిఫిట్. రేపు పొద్దున తన బిడ్డ మంచి భవిష్యత్తు. అలాగే ఒక హాస్పిటల్ని అక్కడే ఉచితంగా ఏర్పాటు చేస్తే, సక్రమంగా ఉంచితే ఎవరికి ప్రయోజనం? ఆ పేదవాడి ఖర్చు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళక ముందే ప్రాథమిక దశలోనే ట్రీట్మెంట్ తీసుకుంటాడు, డబ్బు ఖర్చు తగ్గుతుంది. ప్రతి మనిషి జీవితంలో హయ్యెస్ట్ ఖర్చు ఏం జరుగుతుందండి? విద్యా వైద్యం అంతే కదా. ఇంకోటి ఆ రైతు భరోసా కేంద్రం, రైతుకి కావాల్సినటువంటి అన్నీ జరిగిపోతున్నాయని నేను చెప్పను, బట్ ఒక ప్రయత్నం. నువ్వు ఇంకా అంతకంటే డెవలప్ చేయి, అంతకంటే అభివృద్ధి చేయి, కానీ దాన్ని నాశనం చేస్తానని బాక, దాన్ని చెడు చేయి బాక, చెడుగా ప్రచారం చేసుకో బాక. ఇతను ఆ టైప్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒరిజినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అదే కదా. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టిన టైంలో ఏం జరిగింది రాష్ట్రంలో? జన్మభూమి అదే ఈ కమిటీలు కాదు, ఇప్పుడు కాదు, జన్మభూమి అనే పథకం నడిపిన రోజుల్లో ఒక అద్భుతం. అందరం ఎందుకు చంద్రబాబు గారిని విజనరీ అన్నాం? అరే పేద పిల్లలకి స్కూళ్ళు అంటే కష్టమైనటువంటి ఆ బిల్డింగ్లని పరమ దరిద్రంగా ఉంటుంటే ఎన్ఆర్ఐలతో మాట్లాడి వాళ్ళ చేత డబ్బులు పెట్టుబడి పెట్టించి మిగతాది కొంత వేసి గవర్నమెంట్ నుంచి. అప్పుడు జన్మభూమిలో ఏంటి, వాళ్ళు 80% పెట్టుకుంటే 20% రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగా స్కూల్ నడిపించారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల అసలు పెట్టలా పెట్టుబడి, వాళ్ళ చేతనే 100% పెట్టుబడి పెట్టించేసేవాళ్ళు. తర్వాత ఇక్కడ నాయకులు 20 రూపాయలు తినేసేవాళ్ళు. అట్లాగా స్కూళ్ళు బాగు చేయించాడనే కదా ఆయన. 100 స్కూళ్ళు బాగు చేస్తే మనం దేవుడు అన్న. ఇప్పుడు 1000 స్కూళ్ళు బాగవుతుంటే దెయ్యం అంటున్నాం. ఏంటి తేడా? బేసిక్